ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, ఆదేశాలు, స్టేలు తీవ్రమైన సంచలనానికి దారితీసాయి. కొన్ని వివాదగ్రస్తమయ్యాయి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేసింది. సుప్రీంకోర్టు కూడా ఫిర్యాదు చేసింది. ఇదంతా ఒకవైపు నడుస్తుంది. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి బదిలీ కోసం కొలీజియం సిఫార్సు చేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వీటన్నిటికీ భిన్నమైన అంశం నిన్న జరిగింది. అక్కడ కేసులను రిజిస్ట్రీలో పెట్టి వాటిని ధర్మాసనాల ముందు ఉంచే విషయంలో జ్యుడిషియల్ రిజిస్టర్ జ్యుడిషియరీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు, ఇది న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారు అని పివి రమణ న్యాయవాది వాదించినప్పుడు జస్టిస్ మఠం వెంకటరమణ ఆయన ఒక ఆదేశం ఇచ్చారు, తీవ్రంగా మందలించారు. మీరు న్యాయవాదులను ఇబ్బంది పెట్టకండి, ఓ క్రమ పద్ధతిలో వెళ్ళండి అని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అందులో రిజిస్ట్రీ మీద కొన్ని విమర్శలు కూడా చేశారు. ఇది 18 జరిగింది. నిన్న దాని మీద రిజిస్ట్రార్ జ్యుడిషియల్ గిరిధర్ పిటిషన్ వేశారు. ఇట్లా మా మీద ఇచ్చారు, ఇది సరికాదని. రెండవది తనే వాదించుకున్నారు, స్వయంగా వాదించుకున్నారు. చీఫ్ జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ ఉమాదేవిలతో కూడినటువంటి ధర్మాసనం, జస్టిస్ రమణ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయటం, ఉత్తర్వులను పక్కన పెట్టి కొత్త ఉత్తర్వులు ఇవ్వటమే కాకుండా దాంట్లో రిజిస్టర్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కూడా ఆదేశించింది. ఒక విధంగా ఉత్తర్వులు రద్దు చేసి పివి రమణ లాయర్ తన వాదన వినిపించబోయి అయితే ఆయనకు ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మేము చర్య తీసుకుంటాము అని కూడా ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు ఆ ధర్మాసనం హెచ్చరించారు. ఇంతకు ముందు కూడా జస్టిస్ రాకేష్ కుమార్ ముందు అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదించబోతున్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద, అక్కడ ఏర్పాటు అవుతున్నటువంటి ధర్మాసనాల మీద అవి ఒక ఉద్దేశపూర్వకంగా మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి అని ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి చాలా అసాధారణమైన రీతిలో. తర్వాత కొన్ని సర్దుబాటు అవుతుంది, కొన్ని కేసులు అవి ఇవి చూసినప్పుడు న్యాయమూర్తులు వాళ్ళు అనుకున్న తీర్పే ఇస్తారు, ఇవ్వచ్చు లేకపోతే పై న్యాయస్థానానికి పోవచ్చు. కానీ అక్కడ వచ్చేటటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేకపోతే వివాదగ్రస్తమైన ఘర్షణాత్మకమైన వాతావరణం అది అవాంఛనీయం. కానీ ఈ కేసులలో మళ్ళీ అది వచ్చింది. తర్వాత బయటి వాళ్ళు లాయర్లు ప్రభుత్వం అని కాదు, మరో న్యాయమూర్తి ఇచ్చినటువంటి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా చాలా అసాధారణమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తిగా అంటే ఇక్కడ గిరిధర్ చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది, అంతకుముందు దాన్ని తోసిపుచ్చిందని మనం భావించాల్సి వస్తుంది. రోస్టర్ వేయటంలో చీఫ్ జస్టిస్ మాకు వ్యతిరేకంగా వివక్ష చూపిస్తున్నట్టున్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోపణ. ఇదే ఆరోపణ సుప్రీంకోర్టులో కూడా వచ్చింది, దాని మీద నేను వేరే మాట్లాడబోతున్నాను. ఆ విషయాన్ని కోర్టు ధిక్కారంగా చేయాలి, ఆ ఫిర్యాదు చేయటాన్ని అంటే దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు ఇలా జరిగింది. దీన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలా చేసుకోవచ్చు, కానీ ఈ పరిస్థితి అయితే మటుకు అవాంఛనీయమైంది. అది ఇంకా కొనసాగుతుందని అర్థమవుతుంది.